కీర్తనల గ్రంథం 65వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. మనము నమ్ముకున్న మన యేసయ్య మన ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రార్థన ఆలకించువాడా, అసలు ప్రార్థన అంటే ఏంటి? చాలామందికి తెలియదు. అసలు ప్రార్థన ఎందుకు చేయాలో కూడా తెలియదు. అసలు ప్రార్థనే చేయరు కొంతమంది. ప్రార్థన అంటే దేవునితో మనము మాట్లాడటమే ప్రార్థన. మనకు కలిగినటువంటివి ప్రభుతో చెప్పుకోవటమే ప్రార్థన. ఒక స్నేహితుడితో మన బాధలన్నీ ఎలా పంచుకుంటామో అందరితో పంచుకో, కానీ స్నేహితుని దగ్గర మాత్రం ఏమీ మరుగు చేయం. కాబట్టి దేవుని దగ్గర మనం ప్రార్థన చేసేటప్పుడు మన బాధలన్నీ విని, మన కష్టాల నుండి, ఇబ్బందుల నుండి, సమస్యల నుండి, అనారోగ్యాల నుండి విడిపించేటటువంటి దేవుడు. కాబట్టి ఏది చేసినా చేయకపోయినా, భోజనం చేసినా చేయకపోయినా పర్లేదు, ఏం చేయాలి క్రైస్తవుడు? ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది క్రైస్తవునికి, అనగా క్రీస్తుని నమ్ముకున్న వారికి ఊపిరి లాంటిది. ప్రార్థన చేయట్లేదంటే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు, బ్రతికిలేవన్నమాట. ఎన్ని పనులున్నా అవన్నీ పక్కన పెట్టి నువ్వు ప్రార్థన చేయాలి. నిన్ను నీవు, నీ కుటుంబాన్ని, బిడ్డల్ని ప్రభువుకి ప్రార్థన ద్వారా అప్పగించుకోవాలి. ప్రార్థన ప్రతి సమస్యకు పరిష్కారం. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన.